మహాకర్షణ ప్రేమ గల మా తండ్రి ప్రేమైనసయ్య, మమ్మల్నింత వరకు కాచి కాపాడారు, వందనాలు. ఇంకా మమ్మల్ని ఈ కరోనా వైరస్ నుంచి కాచి కాపాడండి ఏసయ్య. మేము ఈరోజు సండే స్కూల్ వినడానికి టైం ఇచ్చారు, థ్యాంక్స్ ఏసయ్య. మేము వినేటప్పుడు ఎటువంటి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మీరే హెల్ప్ చేయండి. అందరు కూడా వినేలాగా లెసన్ టైంలో ఎవరికి అర్థం కాకుండా ఉండేలాగా చేయకండి ఏసయ్య. లెసన్ అందరికి మైండ్లో ఫిక్స్ అయ్యి అది మీ గురించి నేర్చుకోవడానికి హెల్ప్ చేయండి ఏసయ్య. ఏసయ్య ఎవరికి సిగ్నల్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయండి. మరి కరోనా వైరస్ ఎవరెవరికైతే వచ్చిందో వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ఏసయ్య. వాళ్ళకు కూడా తగ్గించండి. మరి ఇంకా మేము ఎవరెవరి కోసం అయితే చేయలేకపోతున్నామో ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఏసయ్య. మా రిలేటివ్స్ సండే స్కూల్లో ఉన్న ఫ్యామిలీస్ వాళ్ళందరికీ వాళ్ళ రిలేటివ్స్కి కూడా ఏమవకుండా చూడండి ఏసయ్య. ఎవరెవరికైతే కోవిడ్ వచ్చిందో వాళ్ళందరి లైఫ్స్లో ఒక గొప్ప మిరాకిల్ చేయండి ఏసయ్య. ఈ చిన్న ప్రార్థన యేసు పరిశుద్ధ నామంలో అడిగి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఉండండి. సర్వాధికారి వైన తండ్రి, సర్వోన్నతుడు వైన తండ్రి, మహోన్నతుడు మహానుడు, ఆకాశ పట్టజాలని మరిస్తయా, నీ బంగారాదములో వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నామైనా. మరొక నూతన దినములో మమ్మల్ని నాయన సజీవులు లెక్కలో ఉంచారు ప్రభు. అందుకొరకు నీకు ప్రణితులు. ఉదయం నుండి ఈ సమయం వరకు మీ చల్లని రెక్కల చాటున్నాయన భద్రపరిచారు. ఈ దినమును చూడలేక ఎంతో మంది దాటిపోయిన వారిగా ఉన్నారయ్యా. కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని, మా చిన్న బిడ్డల్ని, మన బిడ్డల యొక్క కుటుంబ సభ్యుల్ని మీ చల్లని రెక్కల చాటును భద్రపరిచి మరి యొక్క పరాయి ఈ సండే స్కూల్లో నాయన ప్రవేశించు పాపకి మీరు అనుగ్రహించినందుకు వదనాలు నాయన. మా చిన్న బిడ్డలైన వారందరు కూడా పరిశుద్ధాత్ముడ సకాలంలో నాయన నీకు స్తోత్రం నాయన. మీ నాయన సండే స్కూల్లోనికి తండ్రి అటెండ్ అవటానికి మీరు అనుగ్రహించిన మహాకృప అంతటి కొరకు నీకు ప్రణతులు వినుతున్న ఎంతమంది సిద్ధపడుచున్నారు వారు కూడా నాయన స్థలంలో వచ్చినట్లు మీ కృపా సహాయం అనుగ్రహించండి. ప్రతి దినము వచ్చే చిన్న బిడ్డలు కాక ఇంకా అనేకులు నాయన నూతనంగా అనేక స్థలముల నుండి వచ్చినట్లు ఈ సండే స్కూల్ ను బట్టి మాలందరికి కూడా ఆత్మీయ నాయన వృద్ధి చెందినట్లు మీ కృపాహాయితను అనుగ్రహించే పాటలు యాక్షన్ సాంగ్స్ విషయంలో మీరు తోడండి. పిల్లలందరూ కూడా తండ్రి నాటమాడుతూ దేవ మిమ్మల్ని నృతించి గనపరచుట్లు మీరు సహాయం చేయండి నాయన, వందనాలు. హోమ్ చెకింగ్ విషయంలో కూడా కృపా సహాయతను అనుగ్రహించమని నీకు ప్రణతులు. ఈ దినము లెసన్ చెప్పుచ్చిన వారిని కూడా మీరు ముద్రించుకునండి నాయన. మా బిడ్డలందరి కూడా తండ్రి చక్కగా మనసు పెట్టి నాయన చక్కటి ఏకాగ్రతకు నాయన లెసన్ విన్నాడు. వారు విన్నది ప్రభు అవన్న భవిష్యత్ అంతట్లో ఆయన వారికి ఎంత దీవిన ఆశీర్వాదకరముగా ఉన్నట్లు మీరు చేయమని వినాలయ్యా. మా బిడ్డలకి మాకు కానీ పరిశాత్మ ఎలాంటి నెట్వర్క్ ప్రాబ్లం ఆయన అందుకి చక్కగా నాయన ఎంతవరకు అందినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించండి నాయన. వాళ్ళిద్దరిని ప్రజ్వలాని ఇంకా నువ్వు అయ్యగారిని అందరినీ మీ సన్నిధానంలో నాయన మీ బలమైన హస్తంలో కప్పు చెప్పుకుంటు వీటిలందరూ చక్కగా కంఠస్థ వాక్యము కూడా నేర్చుకుని వచ్చి చెప్పేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని ఈ ప్రోగ్రామ్ ను బట్టి మా బిడ్డలందరూ నాయన ఆధ్యాత్మికముగా అన్ని విషయాల్లో దీచబడి ఆశీర్వదించబడి వయసు నంది జ్ఞానం బుద్ధి అంది ఎదిగేటట్లు మీకు ఆ సహాయతను అనుగ్రహించమని ఈ దిన కార్యక్రమమును దగ్గర మీ హస్తం పెట్టుకుని మహోన్నతుడు మహాగణుడైన యేసయ్య పరిశుద్ధ పుణ్య నామంలో అడి వేడుకుని ప్రార్థిస్తుంటున్నాము పర తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇంకొంతమంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు నాన్న, మీరు కూడా వీడియోస్ ఓపెన్ చేసేసుకోండి. అందరం కలిసి దేవుని మహిమపరచేద్దాం. ఓకేనా? Thank you.
బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవు ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అలనాడు పౌలు శీల జైలు నందు బందీలై విశ్వాసము చేత వారు విడుదలేరిగా శిష్యుడైన పేతురును గొలుసులతో బంధించగ విశ్వాసము వల్ల అవి ఊడిపోయగా తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున విశ్వాసము ఉన్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవు ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అపవాది క్రియల చేత బంధకములు నీవుంటే విశ్వాసము చేత ఇప్పుడు విడుదలందుము సత్యవాక్య జ్ఞానముతో మోకరించు ప్రార్థనతో విశ్వాసపు బలమునందు నీవు ఎదుగుము తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున విశ్వాసం ఉన్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము
తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున విశ్వాసముకున్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవు ఉంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అలనాడు పౌలు శీల జైలు నందు బందీలై విశ్వాసము చేత వారు విడుదలేరిగా శిష్యుడైన పేతురును గొలుసులతో బంధించగ విశ్వాసము వల్ల అవి ఊడిపోయగా తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున విశ్వాసముకున్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము అపవాది క్రియల చేత బంధకములు నీవుంటే విశ్వాసము చేత ఇప్పుడే విడుదలందుము సత్యవాక్య జ్ఞానముతో మోకరించి ప్రార్థనతో విశ్వాసపు బలమునందు నీవు ఎదుగుము తమ్ముడు చెల్లెలు ఈ సంగతి తెలుసున విశ్వాసం ఉన్న బలము ఎంత గొప్పదో విశ్వాసిగా నీవుంటే ఏదైనా చేయొచ్చు ప్రభునందు విశ్వాసిగా నీవు ఎదుగుము జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఎంత చక్కగా దేవుని కోసం ప్రారంభమయ్యాడో మనం కూడా మనం వాక్యము నేర్చుకొని ప్రార్థన చేస్తూ దేవుని కొరకే మనం జీవించాలి పిల్లలు. ఓకేనా? వెరీ గుడ్. ఓవర్ టు ప్రజల అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మిన్నీ అక్క, థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. రాజేష్ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. పిల్లలు మీరందరూ కూడా థ్యాంక్స్ చెప్పండి. క్రైస్తలా చెప్పండి. వెరీ గుడ్. ఇంకా పాట అలా పాడుతూ ఉంటే లెసన్ అంతా గుర్తొస్తుంది. మరలా నేర్చుకున్నాక చెప్పిన వాళ్ళదే చిచి మెమరీ వర్స్ సబ్ చెప్పిన వాళ్ళదే హోంవర్క్ చూస్తాము. అది కూడా వెంట వెంటనే చెప్పారు, మనకి టైం వేస్ట్ అవ్వకూడదు. ఒకవేళ కంఠవాక్యం చదవలేదు లేకపోతే మెమరీ వర్స్ చదవలేదు అని అంటే ఇంకా హోంవర్క్ వాళ్ళు అసలు మనకి చెయ్యి కూడా చూపించవసరం లేదు. అయితే ఎవరైతే చెప్పగలరు వాళ్ళకే ఛాన్స్ ఇస్తాం, హ్యాండిల్ చేయండి వాళ్ళని. అంతే, చూడకుండా వాక్యం చూసి చెప్పకూడదు. నిన్న చెప్పింది చిన్న వాక్యం, అది ఎవరైతే అబ్ చెప్తారో వాళ్ళు. మా మీద కొంచెం జాలి లేదా? నూట 170 రోజులు మీకు సమయం ఇస్తే ఆ సమయాన్ని మీరు వినియోగించుకోవట్లేదు. ఇప్పుడు సెలీనా చూడండి, చెయ్యి ఎత్తింది అంటే తను రెడీగా ఉంది. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు చెయ్యి చూపించట్లేదు. చూపించింది జోషి కుషి వాళ్ళు చూపించా ఉన్నారు, కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది ఇలా ఉన్నారు. హీరో చెప్పుద్ది. నేను ఈవేళ నేను నోట్ చేసుకుంటున్నాను ఎవరు కంఠద వాక్యం చెప్పారు, యాక్టివిటీ ఎవరు చూపించారు. సెలీనా మెమరీ వర్స్ ఎలా చెప్పాలంటే ముందు రిఫరెన్స్ చెప్పాలి, తర్వాత వాక్యం చెప్పాలి, మరలా రిఫరెన్స్ చెప్పాలి. ఓకే, ఎందుకు అలా చెయ్యాలంటే మనం భోజనం చేసేటప్పుడు ముందు చేయి కడుక్కుంటాం, అన్నం తిన్న తర్వాత కూడా చేయి కడుక్కుంటాం, అవునా? అది గుర్తుంచుకోండి. మీరందరూ కూడా ఫస్ట్ రిఫరెన్స్ చెప్పాలి, అప్పుడు మెమరీ వర్స్ చెప్పాలి, మరలా రిఫరెన్స్ చెప్పాలి. మీ యాక్టివిటీ ఇంకా మాకు లెసన్ అసలు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మీరు పిక్చర్ చూపించండి, అంతవరకు ఎవ్వరు ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. మేము సడన్ గా ఎవరినైనా అడిగితే వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేద్దరు. ఓకేనా? మీరు ఎంత కష్టపడి చేసినా ఈ రోజు మాత్రం మీరు ఎవరు చూపించొద్దు. మీకు టైం ఇస్తేనే మీరు చెప్తారు. మరి నిన్న నుంచి స్కూల్ స్టార్ట్ అయింది కదా, 21st నుంచి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి. అయ్యో మేడం గారు, మాకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు మేడం గారు. ఇప్పుడు ఇక్కడ టీచర్లే ఉన్నారు, అయిపోయింది. సండే స్కూల్ అక్కడ ఎవరు లేరు, ఇంకా అయిపోయింది. ఇంకా ఇక్కడ నుంచి అంతా ఇలాగే ఉంటది. పిల్లలే నేను ఉన్నారు, పిల్లలే మీ నీకు వాళ్ళతో పాటు అయిపోద్ది అప్పుడు. సరైన చెప్పే, నువ్వు సూపర్ గా చెప్పే, మనందరం ఒకటే పాట చెప్పు. 96:3 అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి, సమస్త జనములలో ఆయన ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. 96:3
వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు, సూపర్ సూపర్ గా చెప్పా. చూసా అక్క, మా హీరోస్ అంటే హీరోస్ అక్క, ఏమనుకుంటున్నావు మరి? నేను పేరు కూడా రాసుకుంటున్నాను. ఇంకో నా దగ్గర నోట్బుక్ ఉంది, నేను పేరు రాసుకుంటున్నాను. ఈ రోజు సెలీనా పేరు ఎంటర్ అవుతుంది స్టార్టింగ్. ఫస్ట్ మా హీరో పేరు వచ్చిందా? ఇప్పుడు సెలీనా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఓకే ఓకే సెలీనా అక్క, ఫస్ట్ అయితే మా హీరోస్ అందరిని అడిగండి అక్క. జాయ్ లిల్లీ, చిన్న పిల్లల్ని చూసామా ప్రజల, ఇంకా చార్లెస్. అబ్బా సెలీనా, నీ హోంవర్క్ కూడా చూపించేసాయి. అక్క ఇలా పెద్ద పిల్లలు చదివేస్తుంటారు అక్క, ఫస్ట్ పెద్దోళ్ళని అడగాలి అయితే. లేదు లేదు, ఇక్కడ ఎవరన్నా అబద్ధం ఆడి లేకపోతే కన్నింగ్ ఏమన్నా చేస్తే పైన చేసే చూస్తున్నారు నిమ్మక్క. అమ్మో, అలాంటి వాళ్ళందరూ కూడా సైతాన్ పిల్లలే. రెండు కొమ్ములు ఉంటాయి వాళ్ళకి. బాబు లేవక్క, మాకు లేవు. ఉంటాయి ఉంటాయి, వాళ్ళ చేశారంటే కొమ్ములు ఉంటాయి. లేదు అని అంటే వాళ్ళు వస్తే వచ్చిందని చెప్తారు, లేకపోతే సారీ అక్క నేను రేపు చదువుకు వస్తానక్క అని చెప్తారు. మొక్క లాస్ట్ కి వచ్చేసరికి కొమ్ములు ఎంత మందికి ఉన్నాయో. చూద్దాం చూద్దాం. సూపర్ గా ఉంది, చాలా బాగుంది సెలీనా. వెరీ గుడ్ సెలీనా. పెట్టుకోండి. వెరీ గుడ్ సెలీనా, బాగా చూపించారు. సూపర్, వండర్ఫుల్ నాన్న, చాలా చాలా బాగుంది. నెక్స్ట్, ప్రైజ్ ది లార్డ్, గాడ్ బ్లెస్ యు. ఎలీనా, ప్రేయర్ నోట్బుక్ కూడా చూపించు. ఈ ప్రేయర్ నోట్బుక్ చూపిస్తాను. ప్రేయర్ నోట్బుక్, ఇవాళ 3 చూపించాలి మనకి. ప్రేయర్ నోట్బుక్ చూపించాలి, ప్రేయర్ రాసారో లేదో చూపించాలి. సండే స్కూల్ నోట్స్, మామూలుగా మెమరీ వర్స్ రాసే నోట్స్. వెరీ గుడ్. ఓకే నాన్న, ఇవి కాదు అమ్మ, నువ్వు ఏం పెట్టావు మెసేజ్ రా, చూడాల ప్రేయర్ గురించి ప్రచోళ. ఓకే ఓకే నానా, ప్రేయర్ నోట్బుక్ అమ్మా, ప్రేయర్ నోట్బుక్ పెట్టావా సెపరేట్ గా, హోంవర్క్ నోట్బుక్ కాకుండా? ఇంకా ప్రేయర్ ఫర్ ఫ్యామిలీ మెంబర్స్ అనే రాసుకుంది. ఓకే వెరీ గుడ్ నానా. ప్రేయర్ రాయాలి తల్లి. సరే, ఈ రోజు ఫస్ట్ డే కాబట్టి రేపటి నుంచి ఏం చేస్తారంటే మళ్ళీ ఇంకొక మెసేజ్ మీకు ఇస్తాము, ఫ్యామిలీ గురించా లేకపోతే రిలేటివ్స్ గురించా లేకపోతే చర్చ్ పాస్టర్స్ గురించా అని. దాని గురించి మీరు 5 లైన్స్ రాయాలి ప్రేయర్ అందరూ కూడా. అందుకే ప్రేయర్ కి వేరే నోట్బుక్ పెట్టమని చెప్పాము. ఈ రోజుకి ఏం పర్వాలేదు, ఇవాళ పెట్టకపోతే కనుక వినండి, రేపటి నుంచి మీరు నోట్బుక్ పెట్టాలి డేట్ వైజ్. ప్రజ్వలక్క ఎవ్రీడే మీకు ఒక మెసేజ్ పోస్ట్ చేస్తారు టాపిక్ ఏంటి అని. ఆ టాపిక్ గురించి మీరు ప్రేయర్ 5 లైన్స్, మాక్సిమం 10 లైన్స్, మినిమం 5 లైన్స్ మీరు రాసి మాకు చూపించాలి ఇక్కడ. ఓకేనా పిల్లలు, మీకు అర్థమైందా? స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా మనకి. ఓకే ఓకే, రూట్ ఎంజాయ్. హాయ్ హీరో. కీర్తనలు 96 అన్యజనులు అయిన మహిమను ప్రకటించుడి, సమస్త జనులు ఆయన ఆశ్చర్య కార్యములు ప్రకటించుడి. వెరీ గుడ్. జాయ్ కూడా చెప్తాడా? చెప్తాడక్కా, కానీ అందియాలక్క. ఒకళ్ళు అందించు, చిన్నోడు కదా అందించు. ప్రకటించుడి. సూపర్ అక్క, మా
మా హీరో చెప్పిన ఆశ్చర్యంగా చెప్పాడు కదా, అందరికి చెప్పండి, ప్రచారం చేయండి. ఓకే, గాడ్ బ్లెస్ యూ. సూపర్ సూపర్ రూత్ అండ్ జాయ్. గాడ్ బ్లెస్ యూ. సూపర్. మీరు లెసన్ చెప్పలేకపోతున్నామని ఏం బాధపడద్దు, ఇంకొక రోజు మాట్లా మీకు టైం ఉంటుంది. ఓకే 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 వెరీ గుడ్. మీకు టిక్ పెట్టాను ఇక్కడ మీ పేరు రాసి. ఓకే, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. ఓకే, నెక్స్ట్. Praise the Lord, Akka. Psalms chapter. చెప్పండి ఒకసారి, ఇద్దరు చెప్పండి, మనకు టైం లేదు. Okay, Akka. Psalms chapter 96 verse 3. Declare his glory among the nations, his marvelous deeds among all people. Psalms chapter 96 verse 3. Very good, very good. Akka, homework చూపించు మా. మీరు కూడా ప్రేయర్ నోట్బుక్ పెట్టుకోండి. ఓకే, ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ప్రేయర్ నోట్బుక్. రూట్ ఎంజాయ్. మీరు కూడా బాగుంటున్నా. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు కనపడుతుందా? ఓకే, జైలు లా చేద్దావా? ఓకే అమ్మా, బాగుంది, బాగా చేస్తా. అక్క మిడ్ నైట్ గా జరిగింది కదా, అందుకనక్క. వెరీ గుడ్ పవని. మీరు ప్రేయర్ నోట్బుక్ పెట్టుకున్నారా? శ్రేష్ట, ప్రేయర్ నోట్బుక్ పెట్టుకున్నారు? ఇద్దరు చెరొట్టు పెట్టుకోండి, ఒకటి కాదు. ఓకే అక్క. ఓకే అక్క. ఓకే మా, గాడ్ బ్లెస్ యు. ఓకే, డిక్లేర్ గ్లోరీ అమంగ్ ద నేషన్స్, హిస్ మార్వెలస్ డీడ్స్ అమంగ్ ఆల్ పీపుల్. వెరీ గుడ్, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సూపర్ గా ఉంది. రాసావా ప్రేయరు? ఫోర్ లైన్స్ వచ్చిందా? ఓకే, ఈసారి మమ్మీ హెల్ప్ కూడా తీసుకో. డిక్లేర్ ద గ్లోరీ అమంగ్ ద నేషన్, హిస్ మార్వెల్ వర్క్స్ among the people. Psalms 96 verse 3. Okay, very good. God bless you, Mami. Wonderful. Ma, very good. You pray not petkuna va? Petko. Eros please petko, okay? It's a great notebook. Okay, God bless you. Okay, Nana. Bond, super gandhi. God bless you. Praise the Lord, Akka. Praise the Lord. Praise number was declared the glory among the nation, his wonderful deeds among all the people. Psalms 96:3. Akka, homework chupina, Akka. Pakkan betta va vakyam, Bible open chestunda? Ledu, Akka. Okay. Evvaru Bible open cheyoddu? Che. Okay. చాలా బాగుంది.
థ్యాంక్ యూ అక్క వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ ప్రేయర్ నోట్బుక్ పెట్టుకున్నావా లేదక్క టుమారో పెట్టుకుంటాను అక్క ఓకే మీరు అన్ని రెడీగానే ఉంచుకున్నారు కదా ఓకే వెరీ గుడ్ అమ్మా భలే అర్థం చేసుకున్నావు వెరీ గుడ్ చెప్పు మధ్యలో పెట్టుకోండి మీరు అంతసేపు హ్యాండ్ రేస్ చేసి చేతులు నొప్పి వస్తాయి హ్యాండ్ రేస్ సింబల్ ఉంటుంది చూడండి అది పెట్టేసి వదిలేండి వెరీ గుడ్ ఓకే నాన్న బాగుంది రా చాలా బాగుంది వెరీ గుడ్ మార్కేసారా వెరీ గుడ్ అన్నా గాడ్ బ్లెస్ యూ ఏంటది ఓకే ఓకే వెరీ గుడ్ అమ్మ మీరు ప్రేయర్ నోట్స్ పెట్టుకోవాలా ఓ భలే పెట్టుకున్నావు తల్లి అందరు పెట్టుకున్నారా అది ప్రేయరా నోట్సా ఓకే ఓకే బా చేసుకున్నా వెరీ గుడ్ ఓ నలుగురు పెట్టుకున్నారా బుక్స్ నోట్బుక్స్ ఓ వెరీ గుడ్ మరి రాసుకున్నారా అందరూ ఓకే నాన్న వెరీ గుడ్ వెరీ గుడ్ అక్క బెంజి హోమ్వర్క్ చేశారు అక్క ఎక్కడ పోగొట్టుకున్నాడు అంట అక్క ఓకే మా నెక్స్ట్ బాగుంది మాసి కృప వెరీ గుడ్ బాగుంది బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ బాగా చేస్తుంది ఓకే ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యూ బాగా చూపించారు బాగా చేసుకున్నారు టైం స్పెండ్ చేశారు వెరీ గుడ్ నెక్స్ట్
Praise the Lord, Akka. Psalms 96:3, declare his glory among the nations, his marvelous deeds among the peoples. Psalms 96:3. God bless you, Lemmy. Wonderful. Wow. Very good. Prayer notebook, Kedi. Akka nenu pettukoledu akka. Repatiki ready chesko. Okay na? Tamudu edi. Tamudu. Tamudu akka. Ontlo bagaledu akka tamudiki. Aha, sare aithe. Okay ma, God bless you. అందరికి ఫీవర్ కోల్డ్ కీర్తనలు 96:3 సమస్త జన్మలలో ఆయన మహిమను ప్రాచురించుడి సమస్త అన్యజనులలో కీర్తనలు 96:3 అన్యజనులలో ఆయన మహిమను ప్రాచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రాచురించుడి కీర్తనలు 96:3 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా వెరీ గుడ్ అండి చాలా బాగుంది ఓకే కనిపిస్తుంది ఏ అక్కన్ దాచేస్తుంది కింద కిందది రెండు భూకంపం వచ్చినప్పుడు తాళం పైకి అందుకనే అది ఏంటి అనేది కూడా చెప్పలేదంట. బాగుంది నాన్న, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నీ ప్రేయర్ నోట్స్ ఏది చూపించండి పెద్దమ్మ. అయ్యో, ఓ వెరీ గుడ్ బ్లెస్ యు, వెరీ గుడ్. ఏదో గ్రీటింగ్ కార్డ్ లా చేసిందేమో అనుకున్నా. ఆహా, నోట్స్ ఏనా అది? అవును పెద్దమ్మ. ఎన్ని పేజీలు ఉన్నాయి? ఉన్నాయి. ఆహా, అయితే సరే సరే, నాకు ఇక్కడ కనిపించలేదు. ఓకే, వెరీ గుడ్ బ్లెస్సి, సూపర్ గా పెట్టుకున్నావు. ఓకే ఓకే, నేను ఉన్నాను కదా బాత్రూమ్ లేకపోతే. ఏముంది, ఫస్ట్ డే కదా, కుదరకపోవచ్చు. అనిష్క, మేక్ ఇట్ క్లియర్ టు ద గ్లోరీ టు హిస్ to his nations and his akka nation. Praise Lord akka. Psalms 96 chapter 3rd verse, make clear his glory to the nations of his wonders to the people. Psalms 96 chapter 3rd verse. Okay, very good. Psalms 96:3 declare his glory among nations, his wonders among all people.
Psalms 96:3. Okay. God bless you, Tammy. Wonderful. Very good. Appa, pale pale bondi. Prayer notebook pettunara miru? Are pettukuntara? Okay. Very good. Next. God bless you, Nana. Hepzibah Hosanna. Okay, next. Sanvi Riya. Sanvi. Praise the Lord, Akka. Praise the Lord, Nana. Declare His glory. Among all nations. First line out, Chal. Riya. Chapter 96. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. Declare His glory among all nations and His marvelous deeds among all people. Psalms 96, chapter 3rd verse. God bless you, Nana. Very brilliant. Chala bagundi. Marla chupichu, Riya. Bhale gunnaramma, Paulo Silalu. Super. Thanks, Lord. Wow. Oh. Very good. Very good, Nana. Bond. Chala bond. మీరు పెట్టుకున్నారా నోట్బుక్ సన్వి అక్క ఇంకా పెట్టుకోలేదు అక్క ఓకే గుర్తుంది కదా ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ ఆయన మహిమను ప్రసరించుడి సమస్త జనములు ఆయన ఆశ్చర్య కార్యమును ప్రసరించుడి కీర్తనలు 96:3 వెరీ గుడ్ నానా Very good. Okay, prayer notebook pettukunnava? Pettukunnana. Astunnava prayer? Astunnana akka. Adantha prayer ena? Avuna akka. Nu raskunnava mummy daddy evarana help chesara? వెరీ గుడ్ నీకే ఏమనిపిస్తే ఏసేని ఎలా అడగాలనిపిస్తే అలాగ అడుగుతూ అదే రాయాలి ఓకేనా ఎవరి హెల్ప్ అక్కర్లే మనకి ఏసేతో మాట్లాడతాను ఓకేనమ్మా నువ్వు చాలా బాగా నువ్వే రెడీ చేసుకున్నావు నువ్వే ప్రేయర్ చేసుకున్నావు నువ్వే రాసుకున్నావు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఏసే నీకు స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు గాడ్ బ్లెస్ యు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000 చిన్నపిల్లలకి హోంవర్క్ చేసారా తొంభై ఆరో అధ్యాయం 3వ వచనం అన్య జనులకు ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనులకు ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి ప్రైజ్ ది లార్డ్ అక్క డిక్లేర్ హిస్ గ్లోరీ అమాంగ్ టు ద నేషన్స్ హిస్ వండర్స్ టు ఆల్ పీపుల్ ప్రైజ్ ది లార్డ్ అక్క సామ్ 96:3 అక్క వెరీ గుడ్ నానా God bless you. Bond. Very good. Okay, Nana. Wonderful. Thanks. Meeren chestaru prayer notebook pettukunnara pettukovala? Pettukoledu akka. Repatiki ready chesi. Bedroom room lo unda akka. Ha? Pettukuntam akka. Okay, okay. Next. Praise the Lord akka. Praise the Lord. Idram kalpi cheptam akka. Ah, cheppandi amma. Antakanna em kavali? కీర్తనలు 96:3 వచనం
అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి ప్రైజ్లాడక్క వెరీ గుడ్ పాట చెప్పారమ్మ చూపించండి బాగుంది చాలా చాలా బాగుంది మీ సంఖ్యలు స్టైల్ కూడా చాలా బాగుంది వెరీ గుడ్ నానా సూపర్ గా ఉంది హలో Proclaim is is glory to the nation. ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు మీరు ప్రేయర్ నోట్బుక్ పెట్టుకున్నారా పెట్టుకోలేదు అక్క ఓకే రేపటికి రెడీ చేస్తాం నెక్స్ట్ ఏంటి నువ్వు రెండు చెప్పు చిన్నది చూపిస్తావు ఏంటి నువ్వు అలాగా హీరో బాగాలేదు అసలు ఆయన ప్రేయర్ చేసుకోలేదు అక్క నిమ్మక్క ఇంకా మనం నేర్పొద్దు చాలా రోజులు నేర్పాం కదా వాళ్ళని సైతాన్ అలాగే చేయిస్తుంది సైతాన్ ఖర్చు చెప్పేద్దాం మనం సైతాన్ అంటేనే ఇష్టపడుతున్నారు వీళ్ళు చెయ్యాలి కదా నాన్న నువ్వు ఫ్రెండా జోషి బెస్ట్ ఫ్రెండ్ అంటే జోషి మీ ఫ్రెండ్ సైతానా మీ ఫ్రెండా దాని మాట వింటున్నావా ఓకే అయితే వింటా ఉండు మేమేమో వాక్యం చెప్పుకుంటాం బాయ్ లేదు మేము చేస్తాం మరే చెయ్యట్లేదు కదా చెప్పు చెప్పు అని చెప్పు వెరీ గుడ్ ఏం చేస్తావు బైబిల్ రీడింగ్ అండ్ ప్రేయర్ బైబిల్ రీడింగ్ ప్రేయర్ సండే స్కూల్ వావ్ సూపర్ వెరీ గుడ్ నాన్న గాడ్ బ్లెస్ యు వెరీ జోషి ఖుషి అది ప్రొక్లీమ్ ఓకే ఓకే అక్క ఓకే గాడ్ బ్లెస్ యు నాన్న ఇంకా ఇంకెవరు చెప్తారు గ్రీష్మ తల్లి అన్ని చేసుకున్నాను బాగుంది నాన్న మహిమను ప్రకటింది సమస్త జనుల్లో ఆయన ఆశ్చర్యములు ప్రకటించుడి కీర్తనలు 96 3 వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ వావ్ సూపర్ చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ ఖ్యాతిదా మీకు ఒకటా ఓకే వెరీ గుడ్ నానా 1 2 3 4 5 6 7 8 9 10,000 చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు చాలా చాలా బాగుంది నైస్ వెరీ నైస్ ఓకే నానా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్
నేను ఈ ప్రేయర్ బుక్ ఏమైంది నానా బాగుంది నానా వెరీ గుడ్ ఓకే ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ప్రేయర్ కూడా ఆశిస్తా అందరూ సరేనా ఓకే ఓకే వెరీ గుడ్ అందరు అయిపోయినట్టేనా హదస్సా జోసెఫ్ ప్రకాష్ Declare his glory among the nation and his marvelous deeds among the people. Psalms 96:3. వెరీ గుడ్ ఎక్సలెంట్ అమ్మా వెరీ గుడ్ వెరీ థ్యాంక్ యూ అక్క జైలు గోడలు ఎత్తాలి పైకి ఇవి ఈ ఊసులు పైకి ఎత్తాలి ఓకేనా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న 1 2 3 4 5 6 8 9 10 చెప్పండి కీర్తనలు 96:3 అన్యజనులలో ఆయన మహిమను ప్రచరించుడి సమస్త జలములలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచరించుడి కీర్తనలు 96:3 ప్రేయర్ బుక్ అక్క వావ్ సూపర్ వెరీ గుడ్ నాన్న బాగుంది చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ నైస్ 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 చాలా చాలా బాగుంది 1 2 3 4 5 6 7 8 9 10 చాలా బాగుంది వెరీ గుడ్ నా గాడ్ బ్లెస్ యు నైస్ వండర్ఫుల్ అన్యజనులలో ఆయన నామమును ప్రచురించుడి సమస్త జన్మలలో ఆయన ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురించుడి కీర్తనలు 96:3 ప్రేయర్ నోట్బుక్ ఓకే ఓకే అన్య జన్మలలో ఆయన మహిమను ప్రకటించుడి సమస్త జన్మలలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రవేశించుడి కీర్తన 96:3 అన్య జన్మలలో ప్రకటించుడి కీర్తనలు 96:3
ఓకే నాన్న వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు చిందక్క డాడీ ఫోన్ తీసుకెళ్ళారక్క ఓకే నాన్న ఓకే ఓకే నో ప్రాబ్లం ఓకే గాడ్ బ్లెస్ యు ప్రేయర్ కోసం బుక్ పెట్టండి అయ్యా పక్కన పెట్టి మర్చిపోయారా రేలు ఓకే బాగుంది ప్రేయర్ కూడా రాసేసుకోండి సరేనా ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు యాక్టివిటీ చేయలేదా ఆ అబ్సెంట్ అయిపోయారంట ఓకే 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 నాన్న Praise the Lord. Declare his glory among the heathen and do his wonders among all people. Okay, Nana. Me prayer books to be sending, what to be sending? నిక్రేజ్ మేము వస్తామమ్మ నువ్వు సేఫ్ చెయ్యాలో పెట్టుకు తల్లి గ్రేజ్ చేయించు మామూలు కూర్చో ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న అని God bless you and me. Super. Wonderful. Okay. Very good. Very good. Wow. Praise the Lord. కీర్తనలు 96 అధ్యాయం 3వ వచనం అన్యజనులలో ఆయన నామమును అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి చాలా బాగుంది చాలా చాలా బాగుంది వెరీ నైస్ వండర్ఫుల్ నాన్న చాలా బాగుంది వెరీ గుడ్ చాలా నోట్బుక్ పెట్టుకున్నావా ఓకే ఇంకా ఎవరు చెప్తారు వెరీ గుడ్ నాన్న ముందర అయిపోయినా సోనీ వాళ్ళు అయిపోయారా సోనీ శిలోని ఇంకా ఏంటో చూపిస్తుంది బాలశ్రీ వాళ్ళు ఏం చేస్తారు బాలశ్రీ వాళ్ళు శాంసియా ఇప్పుడిప్పుడు వచ్చినట్టున్నారు లేట్ గా అన్య జనులలో ఆయన మహిమను ప్రచురించుడి జనులలో ఆయన ఆశ్చర్య కార్యమును ప్రచురించుడి కీర్తన కీర్తనలు 96:3 ఓకే వెరీ గుడ్ నాన్న బాగుంది చాలా చాలా బాగుంది వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు
ఓకే వెరీ గుడ్ అన్న గాడ్ బ్లెస్ యు చార్లెస్ గుడ్ ఇప్పుడు వచ్చాడు ఈ సార్ నుంచి ఒకసారి అయితే నాకు మళ్ళీ వెనక్కి వెళ్ళొద్దాం ఇంక టైం ఎక్కువైపోతుంది ప్రైస్లాడ్ అక్క అక్కడ మా హీరోస్ అక్క హీరోస్ అయినా సరే టైం కి రావాలి ఇది వరకు వచ్చేవారు కదా అక్క ఈ బుడ్డోడు కూడా ఆన్లైన్ క్లాస్ చిన్న వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అక్క పెద్దోళ్ళు బాగున్నారు అక్క పెద్దోళ్ళకి లేవు ఆన్లైన్ క్లాస్ మళ్ళీ ఇబ్బంది పెట్టేస్తారు కదా నానా చెప్పు నాన్న నువ్వు చెప్పు చెప్పు నాన్న చార్లెస్ కి స్పెషల్ బ్లెస్సింగ్స్ అయితే ఆన్లైన్ క్లాస్ లో అలసిపోయినా వచ్చేస్తున్నాడు వెరీ గుడ్ చదివేవా వాక్యం చదివేవా మెమరీ వర్స్ ఇంకా టైం ఎక్కడ ఉంటుంది తెలుసు పాపం ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నానా ఒక టైం అయిపోయింది అయిపోయారు ఇంకేమైనా ఉన్నారా గ్రేసీ ఉంది గ్రేసీ చెప్పమ్మా ఈలుగు గ్రేసీ కూడా వచ్చినట్టుంది ఫాస్ట్ గా అన్ని జనాల్లో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనాల్లో ఆయన ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి కీర్తనలు 9వ అధ్యాయము 3వ వచనం ఏం చేయాలి నువ్వు చూపించావా ఓకే ఉందా హోంవర్క్ ఉందా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే శాంజియం దగ్గర ఉంది హోంవర్క్ చాలా చాలా బాగుంది నాన్న వెరీ నైస్ సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యు చాలా బాగుంది ఓకే 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 చాలా చాలా బాగుంది వెరీ నైస్ ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ చాలా బాగుంది ఈ హీరో ఎవరు బెస్ట్ డానియల్ కూడా ఫోటో కూడా పెట్టాడు అంకెళ్ళ తోటి ఓకే నాన్న అన్యజనులలో ఆయన మహిమను ప్రసరించుడి సమస్త జనులలో ఆయన ఆశ్చర్యకారమును ప్రసరించుడి ఓకే 96:3 చెప్పు ఏం చేయాలనుకుంటున్నాను చెప్పు వావ్ అక్క నాకు భయం వేస్తుంది అక్క నన్ను చంకెళ్ళతో కొట్టేస్తాడేమో పౌలు నీతో పాటు ఇంకా ఎవరుంటారు జైల్లో నీతో పాటు ఇంకా ఎవరున్నారు లూసీలా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటే ఊడిపోవాలి ఎప్పుడు విడిపోయి నీ సంఖ్యలు పౌలు గారు చెప్పండి డే టైమా నైట్ టైమా మిడ్ నైట్ వెరీ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10,000 నువ్వు పేపర్ లో కూడా సంఖ్యలు వేసి పెట్టుకో ఫోటోలో ఏమైనా మరి నీ పేపర్ సంఖ్యలు అవి వైట్ కలర్ లో అవి సిస్టర్ పెట్టిందా ఓకే నాన్న ఓకే గాడ్ బ్లెస్ యు వెరీ గుడ్ వెరీ గుడ్ రోజు వచ్చేసేలా వాక్యం చదవాలి మెమరీ వర్సెస్ చెప్పాలి ప్రేయర్ కోసం బుక్ పెట్టుకోవాలి ఓకే క్యాథరిన్ మెమరీ వర్సెస్ అన్య జనులలో ఆయన నామము ప్రచురించిడి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించిడి కీర్తనలు 91:96-3 వెరీ గుడ్ God bless you honey Wonderful chala bond nana very good nana God bless you super ga undi okay alankrita aipoyindi aipoyindi praisela adakka అన్ని జనులలో ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి కీర్తనలు 93
వెరీ గుడ్. వావ్ సూపర్. చాలా చాలా బాగుంది. 1 2 3 4 5 6 7 8 9 10,000. ఇంకెవరు లేరు కదా? నిమ్మక్క నా హోంవర్క్ చూడవా? చూస్తాను అక్క నా హోంవర్క్ ఇప్పుడే చేశాను అక్క నేను. ఇదిగో లిస్ట్, డేట్ ఇదిగో మొత్తం లిస్ట్. ఎవరు అర్థం చేశాను అక్క నా పేరు ఎవరు బైబిల్ ఎవరు మెమరీ వర్స్ సబ్జెక్ట్ వాళ్ళు ఈ టిక్స్ పెట్టాను. యాక్టివిటీ చూపించిన వాళ్ళు ఇక్కడ టిక్ పెట్టాను. నోట్ ఇప్పుడు ప్రేయర్ నోట్ బుక్స్ పెట్టుకున్న వాళ్ళు కొద్ది మంది, ఇంకా రేపు ఇవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నా దగ్గర నేమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు రేపు ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళా ఇలా గళ్ళు కొట్టేసి ఇక్కడ కూడా బైబిల్ రీడింగ్ ప్రేయర్ ఇవన్నీ నోట్ బుక్ ఇవన్నీ పెట్టేస్తాను అనమాట. ఈ నేమ్ ఎదురుగా వీళ్ళు చేశారా చేయలేదా అబ్ చెప్పారా అబ్ చెప్పలేదా ఇవన్నీ వచ్చేస్తాయి. రోజు అలా వచ్చేస్తాయి. అక్క అలాగైతే మాకు కష్టం అక్క. కష్టం కాదులే, వాటిని ట్రై చేద్దాం. ట్రై చేస్తాం, మనం ఖచ్చితంగా చేసి చూపిద్దాం. మనం ఏంటో చెప్దాం శ్యామలా మేడం కి. ఓకేనా? ఈ రోజు 32+5 37 38 39 40 45 మంది పిల్లలు ఉన్నట్టున్నారు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేశారు. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 1000 అందరికి చూపించండి. చూపించండి జోసెఫ్. ఇంకా ఉన్నారా? ఇంకా చూపిస్తున్నాడు. ఎవరికి టైం అయిపోద్ది ఇప్పుడు? ఎవరు చూపించండి అమ్మా. విత్తనాలు 96 3 ఆయన అన్య జనములు ఆయన మహిమను ప్రకటించుడి సమస్త జనులలో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రకటించుడి. విత్తనాలు 96 3. వెరీ గుడ్, సూపర్ గా చెప్పారు నాన్న. వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ టైం అయిపోయింది. Among the nations. Okay, very good. God bless. Chala bondi. Very good, Nana. God bless you. Okay. Inka evarkaina chodakapoyina so sorry Nana. Lesson time ayipindi. Lesson ayipoyina naku inka time unde appudu chuddam. Okay. Ledante group lo pettandi. Okay. Okay. Very good Nana. Okay, chala chala bondi. Prayer book kuda bondi. Okay Nana, God bless you. Chana, very good. 1 2 3 4 5 6 7 8 9 10,000. Okay. Praise the Lord akka. Praise the Lord akka. Praise the Lord akka. అందరు మీ బుక్స్ పెన్స్ తెచ్చుకున్నారమ్మా? ఓకే, ప్రే చేసుకొని స్టార్ట్ చేసుకుందామా మరి? అందరూ ప్రే పొజిషన్కి వచ్చేయాలి.
సెలీనా ప్రే చేస్తున్నాం కళ్ళు మూయాలి 1 2 3 అందరూ ఎవరు కదలకూడదు ఓకే పిల్లలు స్తోత్రములు స్తోత్రములు నాయనా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయనా అనుదినము ప్రభువా నీ వాక్యాన్ని వినడానికి ఎంతో ఆసక్తిగా వచ్చిన ప్రభువా నేను ఈ చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా నేను కాదు ప్రభువా మాట్లాడేది మీరు నాలో ఉండి ప్రభువా మీరు మాట్లాడిన మీరు మాత్రమే నాయనా ప్రభువా చిన్నపిల్లలకి ఏ విధంగా ప్రభువా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా ప్రభువా నా నోటిని బోరగా వాడుకొనమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ 1 2 3 అందరూ చక్కగా కూర్చోండమ్మా నేను పేర్లు చెప్తా ఉన్నప్పుడు వాటిని నోట్ చేసుకోండి క్వశ్చన్స్ వేసినప్పుడు రాసుకుందు చెప్పాలమ్మా ఓకేనా అందరూ అటెన్షన్ లో ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకోబోయే లెసన్ 2 Kings 6:8-23 వరకమా 8వ వచనం నుండి 23వ వచనం వరకు ఇప్పుడు మనము చెప్పుకోబోయే లెసన్ అందరూ ఓపెన్ చేశారమ్మా మీ బైబిల్స్ మన పాత నిబంధన గ్రంథం నుండి 3:11 ఓకేనా ఫింగర్ పెట్టి చూడండి 8th వర్డ్ 1 చదువుకొని మనము స్టార్ట్ చేసుకుందాము సిరియా రాజు ఇస్రాయల్తో యుద్ధం చేయవలనని కోరి తన సైన్యములతో ఆలోచన చేసి ఫలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పెను ఇక్కడ మనకు ఫస్ట్ వచనంలోనే అసలు ఏం జరగబోతుందా ఇది యుద్ధము అని తెలిసిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తున్నామా మనము పాత నిబంధన గ్రంథంలో అనేకమైన యుద్ధం గురించి అక్క గిద్యోను దావీదు వీళ్ళందరూ ఇస్రాయేల్ పక్షంగా ఏ విధంగా దేవుని ఆ యొక్క బలమును పొంది ఏ విధంగా యుద్ధం చేశారో మీకు తెలుసా పిల్లలు పాత నిబంధన గ్రంథంలో జరిగిన యుద్ధాల కోసం ఎవరికన్నా తెలుసా చేతులు పైకెత్తండి ఎవరికి తెలుసో షారోన్ ఓకే తెలుసు కదా పిల్లలు దావీదు గొలియాతుని ఏ విధంగా ఓడించాడు అతని బలంతో కాదు కదా పిల్లలు దేవుడు ఇచ్చిన వెరీ గుడ్ వెరీ గుడ్ అదే విధంగా ఈరోజు మనము ఇస్రాయేల్ దేశం మీదకి ఫస్ట్ స్టార్టింగ్ 8th వర్డ్ చదువుకున్నాం కదమ్మా మనం సిరియా రాజు ఎవరి ఇస్రాయేల్ మీదకి యుద్ధానికి రావడానికి నిర్ణయించుకొని ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని అంతటిని పిలిచి వాళ్ళందరికీ మనము ఇస్రాయేల్ మీదకి ఏ విధంగా యుద్ధంకి వెళ్ళాలి ఎక్కడ ఆగాలి ఇదంతా మాట్లాడుకుంటారు కదా పిల్లలు యుద్ధానికి వెళ్ళాలంటే రాజుగారు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అంటూ మొత్తం సైన్యాన్ని అంతటికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా పిల్లలు తెలుసా తెలీదా అలాగూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు ఇప్పుడు యుద్ధానికి ఇస్రాయేల్ దేశం మీదకి ఎవరు వెళ్దాం అనుకుంటున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సిరియా రాజు ఇస్రాయేల్ దేశం మీదకి వద్దామని అనుకొని అనేకమైన ప్లాన్లు వేస్తూ ఉంటాడు మనము ఇస్రాయేలీలు యెహోవా దేవుని సేవించడం వల్ల ఆయన ఆజ్ఞలను పాటించడం వల్ల పిల్లలు దేవుడు ఎంతగానో సహాయం చేస్తూ జరగబోయే దాన్ని కూడా తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తూ ఉంటాడు పిల్లలు ఈ రోజు 6వ అధ్యాయంలో మనము ఎలీషా అనే ప్రవక్త ఏ విధంగా ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన వలన యెహోవా దేవుడు అతనికి ఎవరైతే యుద్ధానికి వస్తున్నారో సిరియా రాజు ఇప్పుడు యుద్ధానికి వస్తున్నాడని మనము స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా పిల్లలు అలాగే సిరియా రాజు వస్తున్నాడు అని ఈ ఏలియా ప్రవక్త గారు తన సేవకునితో వర్తమానం పంపిస్తాడు పిల్లలు
పంపించి ఫలానా ప్లేస్ కి సిరియాదండు వచ్చి ఉంది రాజా, మీరు అటు వెళ్ళకండి అన్నప్పుడు రాజు కూడా ఎప్పటి నుండో ఏ ప్రవక్తలు చెప్పిన మాటలు జరుగుతూ వస్తున్నాయి కాబట్టి అట్టి విధంగానే తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉండేవాడు పిల్లలు. అర్థమవుతుంది అందరికి? ఓకేనా? మనం ఇప్పుడు చెప్పుకుంటున్నా ప్రవక్త పేరు ఎవరైనా చెప్పగలరమ్మా? ఎలీషా గారు. ఓకేనమ్మా, ఎలీషా గారు చూసారా యెరూషలేము గురించి ప్రార్థన చేయడం వల్ల, దేవునికి మొర పెట్టడం వల్ల, దేవా మా యొక్క ఇస్రాయేలీ దేశాన్ని నువ్వు రక్షించు, నువ్వు కాపాడగలిగిన దేవుడవు అని ప్రార్థన చేయడం వల్లే కదా పిల్లలు రాబోయే సిరియా రాజు గురించి కూడా, సిరియా రాజు గురించి కూడా ముందుగానే చెప్తున్నాడు కదా పిల్లలు. చెప్పిన తర్వాత అలాగో అనేక మార్లు అలాగే అనేక మార్లు ఎక్కువ సార్లు వచ్చిన తర్వాత మనము దొంగ పోలీస్ ఆట ఆడుకున్నప్పుడు వాళ్ళు దొరకకపోతే ఏ నువ్వు చెప్పావు కదా అని ఎలా అనుకుంటాము. అలాగే ఈ రాజు కూడా మన యొక్క సైన్యం నుండి, మన సైన్యంలో కూడా ఇస్రాయేల్ రాజ్యంలో మన సైన్యంలో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఇస్రాయేల్ రాజ్యానికి ఎవరో గూఢచారిగా ప్రవర్త ఉన్నారు, వాళ్ళని మీరు ఎవరు వాళ్ళని చాలా కోపంగా రాజు అడుగుతాడు పిల్లలు. రాజు అడిగినప్పుడు ఆ రాజు పేరు రాసుకుంటారా పిల్లలు? అందరికి కనిపిస్తుందా? బెన్ హదదు. సిరియా రాజు పేరు రాసుకోండి ఒకసారి. ఇంకా క్లియర్ గా పెట్టాలి, కనిపించదు ఇప్పుడు, కనిపిస్తుంది. బెన్ హదదు గుర్తుంచుకోండి అమ్మా, తర్వాత అడుగుతాను. బెన్ హదదు ఎన్నిసార్లు ఇస్రాయేల్ రాజ్యానికి వెళ్ళినా సరే ఏంటి వీళ్ళు దొరకడం లేదు అన్న తర్వాత మరలా సైన్యంతో విచారణ మాట్లాడడానికి సైనికులందరినీ పిలుస్తారు పిల్లలు. అప్పుడు మీలో ఎవరో ఉన్నారు ఈ విషయాలన్నీ అక్కడ చెప్పకపోతే, గూఢచారం నడపకపోతే ఏ విధంగా ఇవన్నీ తెలుస్తాయి చెప్పండి ఎవరు అని అడిగినప్పుడు అందులో ఒక సైనికుడు అంటాడు పిల్లలు, మీ యొక్క అంత సిరియాలో మన అంతఃపురంలో మాట్లాడుకున్నవన్నీ ఇందాక మనం చూసాం కదా పిల్లలు, ఏలియా గారు ఇస్రాయేలీల గురించి, ఆ రాజ్యం యొక్క భద్రత గురించి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడో తెలుసుకున్నాం కదా పిల్లలు. ఈ యొక్క ఇక్కడ ఇస్రాయేల్ దేశంలో ఉన్న ఎలీషా గారి గురించి అక్కడ అంటే సిరియా దేశంలో కూడా ఏ విధంగా తెలిసిందో చూడండి పిల్లలు. అంత ప్రార్థన పరుడు ఆ సైనికుడు చెప్తున్నాడు, ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త మనము చెప్పుకున్న మన అంతఃపురంలో మాట్లాడినవన్నీ యెహోవా దేవుడు తెలియజేయడం వలన మొత్తం మన ప్లాన్ అంతా తెలిసిపోతుంది, అందుకే మనకి యుద్ధం చేయడానికి అవ్వట్లేదు అన్నప్పుడు రాజుగారికి కోపం వచ్చి, మీరు ఆ యొక్క ఏలియా ప్రవక్త ఎలీషా ప్రవక్త ఎక్కడున్నాడో చూసి రండని కొంతమందిని పంపిస్తాడు పిల్లలు. అప్పుడు వారు వెతికినప్పుడు అందరూ రాసుకోండి పిల్లలు, దోతాను అనే ప్రాంతంలో ఎలీషా గారు ఉన్నారని చెప్తారు పిల్లలు. రాసుకుంటున్నారా అందరూ? తర్వాత అడుగుతాను మళ్ళీ. దోతాను ప్రాంతంలో ఉన్నాడని తెలుసుకున్నా. ఇంగ్లీష్ రాస్తున్నాను ఎందుకంటే కొంతమంది పిల్లలకు తెలుగు రాదు, రాదంటే నేర్చుకోలేకపోయారు పాపం, వాళ్ళకోసం ఇంగ్లీష్ అయింది. దోతాను ప్రాంతంలో ఈ ప్రవక్త గారు ఉన్నారు అని తెలియజేసినప్పుడు అప్పుడు రాజుగారు అనేకమైన రథములతోనూ గుర్రములతోనూ సైన్యాన్ని పంపిస్తాడు. ఆ ప్రవక్తని మీరు బంధించి తీసిరండి అని చెప్పినప్పుడు బయలుదేరి వస్తారు పిల్లలు ఇస్రాయేల్ దేశానికి. ఎలీషా గారు ఉన్న ఇంటి దగ్గరకి ఆ రాత్రే మొత్తం మోహరించేసి ఉన్నప్పుడు ఉదయాన్నే ఎలీషా గారి పనివాడు బయటకు వచ్చి చూడగానే దూరం నుండి
పందెని కళ అంటే కొంచెం చీకటి చీకటిగా ఉంటుంది కదా పిల్లలు, ఆ చీకటిలో అక్కడక్కడ రథాలు గుర్రాలు చిమ్మటి చిమ్మ చీకటిలో అలా కనిపించేసరికి ఇంకా తేర చూసుకుంటూ అమ్మో సిరి ఎవరో రథాలు గుర్రాలతో మనల్ని మోహరించారని గబగబ గబగబ వెళ్ళి ఎలిషా గారితో, అయ్యా నా ఏలినవాడ మన మీదకి సైన్యాలు వచ్చినాయి ఇంకా మన పని అంతే అని నా భయపడుతూ ఉంటుంటే ఎలిషా గారు ఏమంటారు పిల్లలు, భయపడద్దు అని చెప్తా మన వాళ్ళ సైన్యం కంటే మన సైన్యము దేవుడు పంపించిన సైన్యము చాలా గొప్పది అని చెప్తాడు పిల్లలు. ఇక్కడ పనివాడు చూసే సైన్యము సిరియా నుండి వచ్చిన సైన్యాన్ని చూస్తుంటే ఆత్మీయ కన్నులతో మన ప్రవక్త అయిన ఎలీషా గారు ఎవరిని చూస్తున్నారు పిల్లలు, అగ్ని గుర్రములను రథములను చూస్తున్నాడు పిల్లలు. చూస్తూ వెంటనే పనివాణి గురించి ప్రార్థన చేస్తాడు, యెహోవా ఈ పనివాణి యొక్క కన్నులను తెరవజేయని ప్రార్థన చేసినప్పుడు వెంటనే పనివాడు కూడా దేన్ని చూస్తున్నాడు పిల్లలు చెప్పాలి, అగ్ని గుర్రములను రథములను చూస్తున్నాడు కదా పిల్లలు, మీకు కూడా కనిపిస్తున్నాయా ఏంటి ఒకసారి చెప్పండి, ఒకసారి అగ్ని గుర్రములు రథములు అనేకమైనవి అప్పుడు కనిపించినప్పుడు తరువాత ఎలీషా గారు అలాగో ఉన్నప్పుడు సైన్యము వచ్చి ముందుకు వస్తున్నప్పుడు ఎలీషా గారు యెహోవా దేవునికి మొరపెట్టుకుంటాడు, దేవా వీరికి అంధత్వం కలుగు చేయమని ప్రార్థన చేస్తారు. వెంటనే వాళ్ళు కనపడకుండా అందులైపోతారు పిల్లలు. ఆ టైంలో ఎలీషా గారు, మీరు ఎవరి కోసము చూస్తున్నారు, ఎలీషా గారు ప్రార్థన చేసిన తర్వాత వారికి కనులు కనిపిస్తున్నాయా కనిపించడం లేదా పిల్లలు, కనులు కనిపిస్తున్నాయా కనిపించట్లేదా, అంధత్వము అంటే కనులు కనబడకుండా చెయ్యి అని చెప్పడం అన్నమాట. దేవునికి యెహోవా దేవునికి ప్రార్థన చేశారు ఈ సైన్యాన్ని అంతటికి కనులు కనపడకుండా చేయమని అడిగినప్పుడు యెహోవా దేవుడు ఎలీషా గారి ప్రార్థన విని అంధత్వాన్ని కలుగజేస్తాడు. వింటున్నారా పిల్లలు, అంధత్వాన్ని కలుగజేసినప్పుడు అప్పుడు దగ్గరకు వచ్చి ఎలీషా గారు అంటారు, మీరు ఎవరిని వెతుకుతున్నారు అన్నప్పుడు, మీరు వెతుకుతున్న పట్టణము గాని మీరు వెతుకుతున్న ఆ మనుషుడు ఇక్కడ లేడు, నా వెంబడి రండి మీరు నేను చూపిస్తాను అని సైన్యాన్ని అంతటిని అతనితో పాటు తీసుకువెళ్తున్నారు పిల్లలు. తీసుకువెళ్ళేటప్పుడు వాళ్ళకి కళ్ళు కనబడుతున్నాయా చెప్పాలి, కనబడట్లేదు కదా. అలాగూ మన ఎలీషా గారు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అందరూ రాసుకోండమా, షోమ్రోను. అలాగూ వాళ్ళ కళ్ళు కనిపించట్లేదు కాబట్టి నడిపించే ఎలీషా గారితో పాటు ఎక్కడికి వెళ్తున్నారమ్మా, షోమ్రోన్ వెళ్తున్నారు. రాసుకున్నారమ్మా, షోమ్రోన్ వెళ్తున్నారు పిల్లలు. ఆ షోమ్రోన్ ఎక్కడుందో తెలుసా, ఈ యొక్క యెరూషలేముకి మధ్యన ఉన్న సిటీ పిల్లలు. అందరికి అర్థమవుతుందా ఆ షోమ్రోన్ ఎక్కడుందో తెలుసా, యెరూషలేము మధ్యలో ఉన్న సిటీ. అక్కడికి వెళ్ళిన తర్వాత మరలా ప్రార్థన చేస్తారు పిల్లలు, మరలా ఎలీషా గారు వీళ్ళకి కనులను తెరువునైనా అంటే అంతత్వాన్ని తీసివేయమన్నప్పుడు వాళ్ళు దృష్టిని పొందుతారు పిల్లలు. అందరికి అర్థమవుతుందా, దృష్టిని పొందిన తర్వాత వాళ్ళకి అదంతా చూసి భయం వేసింది పిల్లలు, అమ్మో మేము ఎక్కడ ఉన్నాము అనుకుని భయం వేసినప్పుడు అక్కడ ఇస్రాయేల్ రాజు అంటాడు ఎలీషా గారితో, వీళ్ళని నేను కొట్టాలా లేకపోతే బంధించాలా అన్నట్టు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఎలీషా గారు ఒక మాట మాట్లాడతారు పిల్లలు, వాళ్ళకి విందు చేయించి వాళ్ళను తమ యొక్క యజమాని దగ్గరికి పంపించమన్నప్పుడు ప్రతి జరగబోయే విషయాలను అన్నిటినీ దేవుడి దగ్గర నుండి పొంది చెప్తున్నాడు కాబట్టి రాజు అయినా సరే ఇదేంటి విందు చేయించమంటున్నారు అని రాజుగా ఉన్నా సరే ఎదురు మాట్లాడకుండా
ఎలిషా గారు చెప్పిన విధంగానే వాళ్ళకి రాజభోజనం అంటే ఎలా ఉంటుంది పిల్లలు? వెళ్ళే అన్ని రకాలు వంటలు ఉంటాయి కదా పిల్లలు. అప్పుడు అలసిపోయి అలసిపోయి వచ్చిన వాళ్ళకి ఎలిషా గారు విందు చేయించి పెట్టమంటే రాజు ఒక్కొక్క మంచి వెరైటీస్ అన్ని చేయించి వాళ్ళకు మంచి విందు చేయించి పెడతాడు పిల్లలు. వాళ్ళు చక్కగా తిని త్రాగి రాజు దగ్గర ఇస్రాయేల్ రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని మరలా సిరియా రాజ్యానికి వెళ్ళిపోతారు పిల్లలు. ఈ విధంగా మన శత్రువులను మనము ప్రేమించినప్పుడు మనలో ఉన్న దేవుని యొక్క ప్రేమను వాళ్ళు తెలుసుకోగలుగుతారు పిల్లలు. దేవుడు కూడా యేసయ్య ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది దూషించారు, అర్థం చేసుకోలేని వాళ్ళు ఉన్నారు, కానీ క్షమించారు కాబట్టి అతను యేసయ్య సిలువలో ప్రాణం విడిచిపెడుతూ కూడా దేవా వీళ్ళందరినీ క్షమించమని, వీళ్ళేం చేస్తున్నారో క్షమించమని ఏ విధంగా పలికారో మన ఫ్రెండ్స్ మన మీద కోపంగా ఉన్నా లేకపోతే వాళ్ళని మనము క్షమించేటట్టు ఉండాలి. అప్పుడు ఏసై నమ్ముకున్న మనము దేవుని ప్రేమను ఆ విధంగా చూపించగలము. పిల్లలు అర్థమైంది అందరికీ? మరి క్వశ్చన్స్ అడిగినా ఓకేనా తల్లి? ఇస్రాయేల్ రాజ్యం మీదకి ఎవరు యుద్ధానికి వచ్చారో చెప్పగలరా? వెరీ గుడ్. మరి ఎలీషా గారు ఏ ఏరియాలో ఉన్నారని సిరియా సైన్యము తెలుసుకుంది తల్లి? దోతాను. వెరీ గుడ్. మరి ఎలీషా గారు వారు అంధునిగా ఉన్నప్పుడు గ్రుడ్డివారిగా ఉన్నప్పుడు నడిపించుకుంటూ ఏ ప్రాంతానికి తీసుకున్నారు? చాలా బాగా చెప్పారు. ఓకే, ఈరోజు మన కంటతో వాక్యంగా చూడండి పిల్లలు, దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? చూస్తున్నారు పిల్లలు, కనిపిస్తుందమ్మా? కనిపిస్తుంది అక్క, కొంచెం ఇటువైపు. దేవుడు మన పక్షము ఉండగా మనకు విరోధి ఎవడు? రోమా 9:31 పిల్లలు. ఓకేనా తల్లి? తర్వాత మీకు వీలైన వారు చేయండి. చూడండి, ప్రాజెక్ట్ గా ఇది చేయండి. మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే కంటతా వాక్యం అక్క వాళ్ళు చెప్పినట్లు చదువుకొని రండి నానా. ఓకేనా? ప్రార్థన చేసుకుందామా మరి అక్క? ఇది క్లోజింగ్ ప్రేయర్ లా చేసేయండి. ఓకే ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. జోసఫ్ కళ్ళు మూసుకోవాలి. మహాగణుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇప్పటి వరకు నాయనా తండ్రి, నాయనా మాతో ఉన్న దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏలిషా గారితో మాట్లాడిన దేవా, దేవా మాతో కూడా మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రతి విషయము నీ మీద ఆధారపడినట్లు మీ సహాయం అనుగ్రహించండి. చిన్నపిల్లలు ప్రభా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాక వారికి కూడా ప్రభా మీ జ్ఞానం చేత మీ మీద ఆధారపడటం ప్రభా వారికి నేర్పించండి నాయన. మీరే మహిమగంత ప్రభావం పొందమని నైనా నాయన, శ్యామలక్కని నిర్మలక్కని ప్రజ్వలని ప్రభా, ఇంకా పావని అక్కని ప్రభా, నైనా
వదినమైన ప్రభువుని జ్ఞాపకం చేసుకుని పార్శ్వంకులు ప్రభావ మాకు ఇచ్చిన అవకాశమును బట్టి నైనా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పార్శ్వంకులకు మంచి ఆరోగ్యమును ప్రభా నైనా, ఇంకా అనేకమైన కార్యక్రమాలు చేయచుండగా కావలసిన ప్రభా బలమును నైనా ప్రభా నైనా మీ ఆత్మాభిషేకమును మీరు దయచేయమని నైనా ఇచ్చిన ప్రార్థని పాసం చేసుకోమని, విత్తిన వాక్యం ప్రభా ఫలించినట్లు నైనా ప్రభా దానిని ధ్యానించుకునే హృదయాన్ని మరి పిల్లలందరికీ మీరు దయచేయమని యేసు నామంలో అడుగు వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానం ప్రతి బిడ్డకు, వారి వారి కుటుంబ సభ్యులకు, సండే స్కూల్ టీచర్స్కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి, వారి కుటుంబాలకు సదాకాలంతో అండి మధ్యలో చేయని దాకా.